హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నేను మస్తాన్ వల్లి రక్స్ అన్న. ఈరోజు ఏంటంటే మీకు నాగులపల్లిలో సాయిబాబా గుడి టెంపుల్ అది విజువల్గా మీకు చూపిస్తాను, మొత్తం ఎలా ఉంటుందో ఏందని ఈ వీడియోలో మాత్రం. మీకు వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దన్న. ఏంటంటే మీకు చూడండి, ఇటు విజువల్గా చూపిస్తాను, ఇది సాయిబాబా గుట్టు టెంపుల్ అన్న. అంటే ఇటు చుట్టుపక్కల ఏరియాలో చాలామంది, అంటే మా నాగులపల్లి మండలంలో ఇది చాలా ఫేమస్ గుడి అన్న. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ గుడి మాత్రం చూసి వెళ్ళకుండా వెళ్ళొద్దు ఎవరైనా. ఇది చూడండి, విజువల్గా అన్నీ మనం చూసారుగా, మనం ఎట్లా నీట్గా శిలాభగ్రహాలతో మనకి ఎట్లా నీట్గా చెక్కారో. ఇది స్టార్టింగ్ అన్న మనకి. ఇది ఏంటంటే మనకి స్టార్టింగ్, ఇక్కడ మనం ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇట్లా వెళ్ళడానికి ఎంట్రింగ్ దారి ఇది. ఇట్లు ఇది ఏంటంటే మొత్తం ఖాళీ ప్లేసు, బాగుంటుంది. ఇటు ఇట్లా మనం ఏంటంటే ఇక్కడ మనం ఇటు ఇటు సైడ్ ఏంటంటే వెళ్ళడానికి, ఇది చూసారు కదా, ఏరియా మాత్రం చాలా ఇది మా చాలా బాగుంటుందన్న. మనకి చుట్టుపక్కల ఏంటంటే కల్లా ఇది సాయిబాబా గుడి చాలా ఫేమస్. ఇక్కడ చూడండి మనకి, మనం ఇక్కడ ఇది ద్వారను ఇటు లోపల కూడా వెళ్ళవచ్చు. ఇది ఏంటంటే మనకి చూసారు కదన్న, ఇటు సైడ్ ఏంటంటే నీట్గా మనకి శిలా విగ్రహాలతో చక్కడం కానీ నీట్గా బాగుంటుంది ప్లేస్. మనకి మనకి అని కూడా చూస్తున్నారు కదా విజువల్గా, అంటే మనకి ప్రతిది దేవుడు కానీ సరస్వతి కానీ నీట్గా ఎలాగ చెక్కారో చూసారుగా. ఏంటంటే మనకి యాగం చేసుకోవడానికి కానీ ఈ ప్లేస్ మనది, ఇది మీరు చూసారు కదా, ఇదేమన్నా ఓంగుండం. ఇక్కడ మనకి దర్శించుకోవడానికి అంటే చాలా బాగుంటుంది ఇది ప్లేస్ మాత్రం. అంటే ఇది చూడండి, ఈ సైడ్ ఇది చూసారు కన్నా కాలుతూ ఉంటుంది. ఇది ఒంగుండం చాలా బాగుంటుంది. మనకి దర్శించుకోవడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే దర్శించుకుంటే అంటే మనకి అన్నీ కోరికలు కూడా నెరవేరుతాయి అని అంటారు. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ ఇది. ఇది ఏంటంటే మనం ఎక్కడైనా టెంకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఇక్కడ కొట్టుకున్నవచ్చు. ఇది ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ప్లేసు. ఇక్కడ మీరు చూసారు కదన్నా, అంటే బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి సాయిబాబా పాదాలు ఉంటాయి. పాదాలకి ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చి మనం దర్శించుకోవచ్చు. ఇది చూడండి, అంటే పాలరాతితో మనకి తయారు చేశారు, బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, అంత అందరూ ఏంటంటే కొంతమంది చాలామంది ఏంటంటే మనకి ఇక్కడ కానుకలు ఇచ్చిన వారు, విరాళం ఇచ్చిన దాతలు, అంటే వాళ్ళందరి లిస్ట్ మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మనకి గుడికి ఇటు లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ మనకి ఇలా బ్యూటిఫుల్గా మనకి ఇది చూడండి, ఎలా చెక్కడం కానీ నీట్గా డిజైన్ చేసడం కానీ బాగుంటుంది ప్లేస్ మాత్రం. మీరు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ దర్శించుకోవడం వెళ్ళండి అన్న, ఎవరైనా దర్శించుకొని వెళ్ళండి. ఇక్కడ చాలా బాగుంటుంది విజువల్గా ప్లేస్ మాత్రం. ఎప్పుడైనా మీరు ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మీ కింద చూపించాను కదా, రూములు మాత్రం అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ స్టే చేయడానికి కూడా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఇది ఇక్కడ ఏంటంటే చూడండి, ఆహ్లాదకరమైన ప్లేస్ మాత్రం. ఇక్కడ మనకి చెట్లు కూడా బాగా నీట్గా ఉంటుంది ప్లేస్ మాత్రం. ఇటు సైడ్ ఇది చూడండి విజువల్గా, అంటే ఇది కిటికీ పక్కన మనకి ఎలా డిజైన్ చేశారో చూడండి, నీట్గా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఏంటంటే మనకి సాయిబాబా పాదాలు, ఇది నంది విగ్రహం. అంటే మనకి ఇక్కడ నుంచి నంది విగ్రహం చూస్తే మాత్రం సాయిబాబా కనపడుతూ ఉంటాడు. ఇది విజువల్గా చూడండి సాయిబాబా టెంపుల్ ఇది. లాంటి లోన పక్కన ఎలా డిజైన్ చేశారు చూడండి, నీట్గా భలే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే మనకి సింహాలు కానీ చుట్టూ మనకి డిజైన్గా చేయడం, తలుపులు కానీ చూడండి బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఇది అన్న మనకి, ఇది చూసారు కదా మనకి ద్వారం ఒక ఎలా చేశారు చూసారు కన్నా డిజైను బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల వెళ్ళడానికి అప్పుడు ఫస్ట్ వినాయకుడు స్వామి చూసారుగా విజువల్గా, అంటే పైన గోపురం కానీ గోల్డ్ కలర్తో నీట్గా డిజైన్ చేశారు, బాగుంటుంది ప్లేస్ మాత్రం. మనం చూసారుగా సాయిబాబా,
ఏంటంటే ఇది మనకి పాలరాతితో బాగా విగ్రహం నీట్గా బాగుంటుంది, విజువల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది చూసారుగా పాదాలు, సాయిబాబా పాదాలు ఎలా ఉంటుంది ఏందని చూడండి. పాదాలు పాలరాతితో నీట్గా డిజైన్ చేశారు. మనకి చుట్టుపక్కల అంటే ఫ్లవర్స్ కానీ అంటే మనకి రఘునాథ స్వామి సేమ్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు చూసారుగా వినాయకుడి స్వామి ఎలా మనకి డిజైన్ చేశారో అలానే డిజైన్ చేశారు. ఏంటంటే సాయిబాబు మనకి ఉయ్యాల ఊగే ప్రదేశం ఇది, చూడు ఎలా డిజైన్ చేశారో బాగుంటుంది. ఇది ఇది చుట్టుపక్కల కానీ చూడండి విజువల్గా బాగుంటుంది ప్లేస్ మాత్రం ఎలా డిజైన్ చేశారో. అంటే ఇది ఫ్రంట్ సైడ్ చాలా బాగుంటుంది, పైన చూడండి పైన కూడా మనకి లైట్లు కానీ చూడండి బాగా డిజైన్ చేశారు. అంటే మనం ఏంటంటే చాలామంది ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, అంటే కోరికలు మాత్రం నెరవేరుతాయి అంటాను. అంటే మనకి ఈ నాగలపులపాడులో ఒక చాలా పెద్ద గుడి ఇది బాగుంటుంది, అంటే దర్శించుకుంటే మాత్రం నెరవేరుతాయి అని చాలామంది అంటూ ఉంటారు. చూడండి అన్న చుట్టూ ఏంటంటే మనకి విజువల్గా సాయిబాబా ఫోటోలు కానీ చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఏంటంటే మనకి సాయిబాబాని దీంట్లో కూర్చోబెట్టి చుట్టూ పళ్ళకి తిప్పుతూ ఉంటారు, ఇది ఏంటంటే గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇది ఇట్లా చూడండి నీట్గా మనకి అంటే విగ్రహాలు కానీ నీట్గా ఎలా డిజైన్ చేశారో. అంటే బాబా మన చిన్నపిల్లలు ఆడుకునే ఫోటో ఇది. ఇది మన చెట్టు బయట సైడ్ వచ్చిన తర్వాత చెట్టు కింద మనకి విగ్రహం అన్న. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దన్న. ఇలాంటి వీడియోస్ మీకు చాలా పెడుతూ ఉంటాను. నా వీడియో మాత్రం లైక్ చేయండి.